22వ వచనం చదువుతున్నామండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగను, మీరు ఇశ్రాయేలు ఎలాగో తీరుకోవడను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాని వెంపచేసి నీకు సమాధానము కలుజేయును గాక అని అట్లు వారు ఇశ్రాయేలు నా నామ ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది అన్నమాట. గనుక ప్రియుల మరి ప్రజలందరూ కూడా మరి మనము దీవెనకరంగా ఉండలాగిన మన ద్వారా అనేక మంది దీవించబడటానికి దేవుడు మోషేతో మాట్లాడడం అన్నమాట. యువకులో ఎంత మందికి లేనటువంటి గొప్ప ఆర్థికత అనుకూలమైనటువంటి దేవుడు మరి మోషే అహరోను వారి కుమారులు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ప్రజలను దీవించడానికి వారిని సమాధానంగా నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని మాటలు చదివించున్నారు అన్నమాట. కాబట్టి ఎక్కడ చూసినా కానీ అశాంతితో అసమాధానంతో ఉన్నటువంటి ఈ ప్రజలు శాపకరమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలు శాపాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలను ఆ శాపగ్రస్తమైన మార్గంలో నుంచి విడిపించి ఆ భూమిలో నుంచి విడిపించి అశాంతిలో నుంచి అసమాధానం నుంచి విడిపించి వారిని మీరు ఆశీర్వదించండి అని దేవుడు తన శాపను ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. కాబట్టి మీరు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలాన్ని కూడా నేను ఏం చేస్తాను అంటే దివ్యస్థానం అన్నాడు అన్నమాట. దైవశాలకులుగా మరి మీరు వెళ్ళినటువంటి గృహాలు ఆ దినాల్లో శాప ప్రారంభించిన దినాల్లో గృహాలు మరి ఆ రోజుకి ఈ రోజు చూసినట్లయితే మీరు అడుగు పెట్టినటువంటి స్థలాలు మీరు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించాలి అన్నమాట. మీరు అడుగుపెట్టిన స్థలాలు ఎలా దీవించబడినాయో ఎలా ఆశీర్వించబడ్డారో ఎలా శాంతి సమాధానం కలిగి జీవిస్తున్నారో దైవ సేవలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి గృహాల్లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మన కుటుంబ పరంగా మనం కూడా దీవించబడ్డాం ఆశీర్వించబడ్డాము అన్నమాట. ఎందువల్లంటే దేవుడి లోపల మనల్ని సేవించడానికి కానీ మరి ఇంకో రకంగా కాదు కానీ దేవుడు మనం ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ప్రజలు నిజమైనటువంటి దేవుడిని ఎరుగక ఆయన దగ్గర ఎన్నో ఈవులు ఉన్నాయి, ఆయన దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన దగ్గర ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకునేటువంటి వారు మరి లోకంలో కావాలి. ఆ వాగ్దానాలన్నీ ప్రజల కొరకు దేవుడు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా పొందుకునే నిమిత్తము వారి గృహాలకు మనం యేసుక్రీస్తుని తీసుకుని రావాలి, వారి గృహాలు దీవించబడాలి, ఆశీర్వించబడాలి, వారు సమాధానం కలిగి జీవించాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అన్నమాట. ఈ సమాధానం అనేటువంటిది ప్రియులారా గతంలో మన అందరం కూడా విగ్రహాల్లో జీవించున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా కోరునే కోరుతూ ఉండేవాళ్ళం. కానీ సమాధానం శాంతి ఆశీర్వాదం అంటే మనకి ఏం తెలిసేది కాదు అన్నమాట. ఎందుకంటే నోరు మనం కూడా అడిగేవాళ్ళం కాదు అన్నమాట. ఏదో చెప్పలేసుకున్నాడుగా అక్కడికి వెళ్ళి మరి ఏమడగాలో తెలియదు అన్నమాట. కానీ ఈ రోజునైతే మరి అన్నీ కూడా అడుగుతున్నాం ప్రభుని అన్నమాట. ఇవన్నీ మనకు ఎప్పుడు తెలిసినాయంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దైవ సేవలు చెప్పేటువంటి వాక్యాల ద్వారా సాక్ష్యాల ద్వారా బయట చదువుతున్నప్పుడు ఈ మాటలన్నీ మనకు అర్థమయ్యి ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రభుని ఏమేమి అడగాలో ఎలా పొందుకోవాలో దేవుడు మనకి చక్కగా నేర్పిస్తూ వస్తున్నాడు అన్నమాట. గతంలో మనకి ఈ మార్గాన్ని చూపించిన వాళ్ళు లేరు, ఈ మార్గంలో మన తాతలు తండ్రులు ఎవరు కూడా మన ఈ మార్గంలో నడిచిన వాళ్ళు లేరు. ఎప్పుడైతే కనుక ఈ మార్గాన్ని తెలుసుకుని ఆ మార్గంలోనికి నడటం ప్రారంభించామో దేవుని యొక్క దేవుని ఏంటో ఆశీర్వాదం ఏంటో సమాధానం ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది అన్నమాట. అందుకని ఆ సమాధానకరమైన స్వార్త నేను చేస్తున్నాం అంటే మన అందరం కూడా సేవకులని ప్రకటిస్తా ఉన్నాము అన్నమాట. కాబట్టి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో అభ్యంతరాలు సేవా జీవితాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అయినా వాటి గురించి మనం ఏమాత్రం కూడా మనం భయపడాల్సినటువంటి పని ఏమాత్రం కూడా లేదు అన్నమాట. ఎందువల్లంటే నిహన్య కాలంలో కూడా మందిరి పెట్టండి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి. అయినా సరే మరి భయపడకుండా నిబ్బలు కలిగి దేవుని హస్తాలను తోడుగా ఉంది కాబట్టి నిహమ్య ధైర్యం కలిగి ప్రజలను పురుగొల్పి చాలా భయంక్రాంతులుగా ఉన్నారన్నమాట. వాళ్ళు వాళ్ళందరినీ కూడా బలపరిచి వాళ్ళ
మనల్ని కూడా భయపరిచి మరలా మందులు కనడానికి మరి దేవుడు నెహెమ్యా రచనలో ఏర్పాటు చేసుకున్నాడు. చాలా బలహీనుడు, మరి ఒక రాజుగారి దగ్గర గిన్నె చదివేట్టు అయినప్పుడు కూడా దేవుని విషయమో దేవుని పని విషయమో మంచి బలం కలిగినటువంటి వాడు, మంచి శక్తి కలిగినటువంటి వాడు. ఏ విషయంలో కూడా లోకస్తులకు భయపడే మనస్తత్వం తన హృదయంలో ఎక్కడ కూడా లేదు అన్నమాట. నన్నలలో ప్రభు జీవించున్నాడు. అందుకే పదమూడు అధ్యాయం చదవచ్చును ఏమంటే, కట్టెలు కావలసినప్పుడల్లా కట్టెలను, ఉప్పు కావలసిన పొడును, మరి ప్రథమ ఫలములను, మరి ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేశాను. పాటలు పాడేవారిని, వాద్యాలు వాయించేవారిని, పరిచయం చేసేటువంటి వారిని, లేవీలను, యాజకులను అందరినీ కూడా నేను ఏర్పాటు చేశాను. కాబట్టి ప్రభువా, ఇన్ని విషయమై నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమని నెహెమ్యా ప్రార్థన చేస్తాను. ప్రియులారా, మరి ప్రజలందరూ కూడా చెదిరిపోయినారు. అక్కడ ప్రజలందరూ కూడా అశాంతితో ఉన్నారు, అసమాధానంతో ఉన్నారు, భయపడిపోయారు. మందిరం మీద ఎవరికి దృష్టి లేదు. బ్రతుకుంటే ఏదో పని చేసుకుని బ్రతకొచ్చారు, ఇక్కడ కాదు ఇంకో ఊరికి బ్రతకొచ్చారు అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ కాల్చబడినటువంటి మందిరం మీద ఏమాత్రం కూడా లేదు అనమాట. దాని గురించి విన్నటువంటి నెహెమ్యా ఆ హృదయం చాలా వేదన దుఃఖంతో మరి నిండిపోయి ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ మందిరం మళ్ళా తిరిగి కట్టాలి. ప్రజలు అశాంత సమాధానంలో ఉన్నారు, ఆశీర్వాదం లేకుండా మందిరం కోల్పోయింది. ప్రజలకు సువార్త ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి మరలా నేను వెళ్ళిన మందిరాన్ని కట్టాలి అని నెహెమ్యా అని దేవుడు ప్రేరేపించాడు, పురిగొప్పపడ్డాడు, ధైర్యం తెచ్చుకుని వెళ్ళాడు అనమాట. గనుక బూడిదైనటువంటి ఆ స్థలాన్ని మరలా ఆరాధించేటువంటి స్థలంగా దేవుడు చేసి ప్రజలందరూ కూడా మంచి సంతోషాన్ని సమాధానాన్ని నెహెమ్యా కలగజేసేది ప్రియాల. అలాగే పాడైపోయిన గృహ కుటుంబాలు, చల్లాచిందైనటువంటి కుటుంబాలు, అసమాధానంతో కుటుంబాలు, శాంతి లేకున్నటువంటి కుటుంబాలు దగ్గరికి మనం వెళ్ళి వారికి మనం ఏం చేయాలంటే దేవుని సువార్తను చెప్పి వారందరినీ కూడా మనం సమకూర్చేటువంటి ఓ గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాయి. పోలీసు వారు ఏమైనా సమాధానం పరచగలరా? లాయర్లకు సమాధానం పరచగలరా? ఎవరు చేయాలి? ఎవరు సాధ్యం అది? ఒక దైవ సేవకుడికే సాధ్యం అన్న. ఎందువల్లంటే మరి సంఘం కర్మంతో భార్య గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్పేసి పెట్టారు. వీళ్ళు కూడా మరి పెట్టడానికి అవకాశం లేదు. ఇంకా మీరు బయలుదేరి ఇంత కావాల్సి వస్తే 50,000 లక్ష రూపాయలు అవుతుంది. అసలు అసలు సెటిల్ చేసుకున్నాం, ఒక లక్ష రూపాయలు కట్నం అడిగించాను అంత ఇద్దరు పిల్లల మొక్కలు మొక్కలు కలిగేటప్పుడు ఇక తెచ్చేసుకున్నాం అని ఆ స్థితికి వచ్చేసినాను. ఇంతలో అమ్మాయి ఫోన్ చేస్తే ఎక్కడ నమ్మకాలు వచ్చారు మనం. అమ్మ బంగారు కుమారుడు ఇచ్చాడు, మళ్ళా దేవుడు కాపాడుతున్నాం, మేము పోతారు అక్కడ ఎందుకు మీరు ఇద్దరు బాగా మంచిది కాదు అంటే 5,000 నేను ఫలాన్ని చదువుతున్నాను, మా నాన్నకి కేసు పెట్టారు, వాళ్ళు వస్తారేమో మరి మీరు కొంచెం మాట్లాడి నేను వచ్చేస్తానని నా భర్త ఇచ్చాను. అప్పుడు అమ్మాయితో ఏమిటో కూడా మాట్లాడి కుటుంబాన్ని సమకూర్చం సమాధానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు హాయిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. గడిచిన 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి అలమరకలు లేవు అన్నాను. మనల్ని దేవుడు ఎందుకు చేరుకున్నాడు అంటే సమాధాన పరచడానికి, ఐక్యపరచడానికి, ఆశీర్వాదించడానికి, దీవించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుని ఈ పని మనకు అప్పగించున్నాడు అన్నమాట. కాబట్టి దీన్ని మనం భయపడకుండా ధైర్యంగా మనం కనుక ఈ పని చేయగలిగినట్లయితే అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు అన్నమాట. మరి బిడ్డపాళ్ళ సేవ ప్రారంభించినప్పుడు ఒకరు కూడా లేరు, ఒక ఒక చర్చి కూడా లేదు. మరి అంత బాగుపూర్తి చేస్తామని కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాం. మరి దేవుడు 10% స్థలమించాడు గవర్నమెంట్ ద్వారా. ఒక ఎలక్షన్ పడడం జరిగింది. ఇచ్చిన రోజున సాయంత్రం ఇదే డిసెంబర్లో 96 నాటి చేరు ఇరవై మూడో తారీఖు మనకి 24 ఏమో చెప్పలేకుంటున్నాం. 25 క్రిస్మస్ ఆరాధన జరిగించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు కొంతమంది భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. ఆ పాటనే దేవుడు ఏం చేశాడంటే ఒక 70 అడుగులు పొడవు
25 అడుగుల వెడల్పు పెట్టి శిలాంబే గారి దేవుడు సహాయం చేశాడు. దేవుడు స్వాపం కలిగింది. మన మీద పెట్టిన కుటుంబం చిన్నగనం అయిపోయింది. ఒకరోజు కాకుండా పోయారు. పద్మసారి భగవాన్ మనం అందరం వస్తూ ఉంటే మీ పిల్లలు ఎవరికి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా అన్నారు. వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా అనిపించుకున్న వాళ్ళేమో వాళ్ళకు వస్త్రం చేసుకున్నారు, అన్న వాళ్ళేమో వేరే వాళ్ళనే చేసుకున్నారమ్మా. నేను అన్నించుకుంటాను మన అమ్మాయి ఇంట్లోనే ఎలా బాగున్నావు అంట ఉంటుంది. అలా అత్తగారి నన్ను చూసి కడుపు మళ్ళీ రగిలిపోయేది. ఆ తర్వాత కుటుంబాల్లో సమానం కాకపోతే ఆ కుటుంబాలు ఎత్తాయి. ఇప్పుడు నేనే అమ్మేసి మన విశ్వాసం నేనే కనిపెట్టి ఇప్పుడు నేను ఆడ మేము గాలులైనా సరే ఎండలో 2 గంటలే మాట్లాడుకుంటా నుంచుంటే ఉండం కానీ ఆ చూసిన వాళ్ళు అంటారు అక్కడ ఏ మాత్రం వేసేదా అసలు నువ్వు వెళ్తేనే మండిపడి పెట్టి అసలు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మీ ఇద్దరికి అసలు ఏ మాత్రం ఎడబాటు ఉండలేదు. దేవుని స్తోత్రం. మీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు శత్రువులు కూడా మీకు మిత్రులుగా వాళ్ళు తెస్తారు మన నెట్వర్క్. అదే మన గోల్ ఏంటంటే, అది ఆశీర్వాదం ఏంటంటే, వాళ్ళన్నా మనం అనకూడదు, మనం మాట్లాడకూడదు. మనం అని వాళ్ళకి నీకేముంది 8 మాసాలు అయినా మనం ఏమి మాట్లాడదు. ఏవు గారు గుండె పెట్టడం ఉంటాడు కంటి ఇప్పుడు ఏవు గారు అని దేవు గారు ఏమన్నారంటే మెడకేళ్ళతో సలహా ఇవ్వడం ఇప్పుడు అది చాలా ముందే తప్పకుండా అది మా బాగా తెలుసు మా పేపర్లకి ఏదో అనుకుంటున్న బాబు పోనేటంటే 12 గారు ఎవరు తెలిసినారు దేవుని స్తోత్రం కలిగింది కానీ మరి ఈ రోజున ఎంతో సమాధానం కలిగి ఎంతో నెమ్మదిగా జీవించడానికి దేవుడు సహాయం చేసేకపోయినాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అందరూ ఒకరు కాకుండా ఉన్నటువంటి వాడు అందరూ కూడా అప్పుడు ఏకం కలిగి చక్కగా సమాధానంగా వారు జీవిస్తూ ఉన్నారు. రోడ్డు మీదే బండి కుటుంబం ఇల్లు అమ్ముతారు దుర్గమ్మ గారు. మీరు సగ టిఫిన్ నేను డబ్బు తీసుకుని నాకే దేవుని స్తోత్రం కలిగింది కానీ అసలు నేనంటే బండి పడిపోయింది అంతే కదా. ఎలా మండేదని మామూలు కాదన్నమాట. దేవుడు మనల్ని దేనికి పంపించాడంటే సమాధాన పరచడానికి వారిని మనం ఆశీర్వదిస్తున్నాం. ఇల్లు కొన్న ఇల్లు అమ్మేసినప్పుడు చాలా దుఃఖపడి ఏడ్చింది. నేను మరలా అన్నాను అమ్మా నేను మరలా ఈ గ్రామంలో వెళ్ళేస్తాడు ఏం బాధపడదు అంటే మేము ఒకరికొక కాకుండా అయిపోయాడు కాదు ఇల్లు కూడా ఉండదు అమ్మేస్తాను మా నాన్నకొని పెట్టాడు అని గౌరవం నేర్చింది. మిమ్మల్ని చాలా మాటలు అమ్మ నాయ్య గారు అన్నిటి పడితే మా ఇద్దరు పాడైపోతారని మేము అపోహపడి మా తెలియక మేము చాలా మాటలు చెప్పారు క్షమించున్నారన్నాడు. ఆ ఇల్లు అన్నప్పుడు 1500 ఇచ్చింది నాకు అయ్యగారు ఫోన్ కొనుక్కోండి మీరు అని దేవుడికి స్తోత్రం కలిగి మనం మేలుకునేవాళ్ళం ప్రియులారా. మనము సమాధానం కోరుకునేవాళ్ళని ఎంత వాళ్ళు ఆశీర్వదించబడాలని కోరుకునేటువంటి వాళ్ళం కాబట్టి మరి దేవుడు మనకి ఇబ్బంది అనుభవించున్నాడు. చివరి ఒక మాట చెప్పిన చూస్తాను యోహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నామండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. అరణ్యమును ఈ నగరను మొదలుకొని మహానది అయిన ఇఫ్రటీసు నది వరకును ఇతర దేశమంతటి పడమట మహాసముద్ర వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు నిలబడను ఏ మనుషులను ఎదుట నిలవలేకను. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చేదన నేను వారి పితతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేశాడు. దేవుడు తోడయ్యున్నాను అన్నాడు. నేను మోషేకు తోడేట్లు నీ కూడా తోడై ఉన్నాను అన్నాడు దేవుడు. అయితే మరలా ఇంకేమన్నా మాట్లాడమంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు. మరలా దేవుడే తోడై ఉంటారన్నప్పుడు మన ఎందుకు నిబ్బరం ధైర్యం వచ్చేటువంటి సమస్యలు కానీ వచ్చేటువంటి ఇరుకులు ఇబ్బందులు కానీ తొందరపాటు చూసినప్పుడు ఏమవుతామంటే మనం చాలా భయపడిపోతాం మనం. అప్పుడు మనం దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుని మనం ధైర్యంగా నిలబడినట్లయితే దేవుడు మన పక్షంగా ఉండి ఆయన అద్భుతమైన కార్యాన్ని చేయగలరు అన్నమాట. ఎన్నో శాతం వస్తాం నేను వదిలిపోయాను అన్నమాట.
ప్రస్తావించినటువంటి టైంలో ఎంత ప్రయాసపడి ప్రార్థన చేసి సంపాదించుకున్నాం. వీళ్ళందరూ కూడా మరి ఆశీర్వాదాలు గెలిపారు. ఆయన ఏం చేస్తారు? ఈ ప్రార్థన అంతా అర్థమైపోతేమో, వారు ఇస్తారో ఎవరో, మనకు ఆరాధన దగ్గర స్థలమేగా ఉండదేమో అని గుండెని తడబుండిపోయింది అనమాట. రాత్రి అంతా నిద్రపడలేదు, చాలా భయపడిపోయాము. అప్పుడు మా పాస్టర్మారేమో, దేవుడు మనకి వాగ్దానం చేసి దర్శనమిచ్చి మనం చూపించడం స్థలమయ్యా, మనం ఏమాత్రం భయపడే పర్లేదు, ఎవరు మనం ఏమి చూపించలేదు. నాకు మాత్రం చాలా గుండె కడగా ఉండేమో. అలాంటి మనకి ఏం కావాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండను. ఏ మనుషులు కూడా మీ ఎదుట నిలవచ్చాలడు. మీరు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలాన్ని నేను మీ స్వాధీనపరుస్తాను. నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మలను దీవిస్తాను. ఎందువల్లంటే అనేక మంది శాపగ్రస్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి మీరు వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. వారిని మీరు నా నామము ఉచ్చరించటం వలన వారిని నేను ఏం చేస్తానంటే దీవిస్తాను అన్నమాట. మనం ఎవరి నామాన్ని ఉచ్చరించాలండి? దేవుడి నామాన్ని మనం ఉచ్చరించాలి. ఆయన నామాన్ని మనం దేవుడి వల్ల ఈ కార్యం జరిగింది, దేవుడే ఈ కార్యం చేశాడు, నేను మాత్రం కాదు. కొంతమంది సాక్ష్యాలు అంటే బలమాయం చేశాడు, ఆయన చేసి దీన్ని చేశాడు. చేసేది ఎవరు? దేవుడు. ఆయన రాయభారులు మనం, ఆయన పనివారు మనం. మన నమ్మకస్తులుగా మరి మనం ఉన్నప్పుడు, దేవుని సర్వార్థంగా మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత మాత్రం మనం మనం విడిచిపెట్టేవాడు కాదు. కానీ అనేకులకి మనల్ని దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచినటువంటి దేవుడు. మరి దేవుడి యొక్క నామమును మనం ఉచ్చరిస్తూ ఆ నామాన్ని కనపరిచినప్పుడు దైవ సేవకులు కూడిన అనేక మంది ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించిన గాక. ఆమేన్. దేవుడి మాట దేవుడు.